అందరికీ నమస్కారం హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణంలో రావణాసురుడి లంకలోని క్రూరమైన రాక్షసుల మధ్య ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న శ్రీ రాక్షసు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ఇక ఆ విషయానికి వస్తే సీతామాతను ఎత్తికొచ్చిన రావణాసురుడు లంకలోని అశోకవనంలో ఉంచుతాడు అక్కడ చుట్టూ సీతామాతకు కాపలాగా ఆడ రాక్షసులను నియమించాడు ఆ రాక్షస స్త్రీలందరికీ కూడా నాయకురాలు త్రెజట ఈమె రావణాసురుడి యొక్క సోదరుడైన విభీషణుడి కుమార్తె మంచి వ్యక్తిత్వం జాలి దయ సీతామాత పట్ల గౌరవం కలిగి ఉన్న ఈమె సీతామాత పట్ల సానుభూతితో వ్యవహరించేది సీతామతను ఒక కంట కనిపెడుతూ ఉండడం ఈమె యొక్క విధి రావణాసుడు త్రజటకు అప్పగించిన బాధ్యత కూడా సీతమ్మ కంటికి మింటికి ఏకదేరిగా ఏడుస్తూ ఉంటే పేరు రాక్షసైనా తనలోనూ ఒక స్త్రీ ఉందని చెప్పి నిరూపించుకుంటుంది త్రిజట సీత తనకు బందీగా ఉంది అనే దర్పం చలాయించకుండా చాలా గౌరవంగా మర్యాదగా చూసుకుంటూ ఉంటుంది భర్త శ్రీరాముడికి దూరమై దుఃఖిస్తున్న సీతాదేవిని అక్కడ ఆమెకు కాపరాగా ఉన్న ఆడరాక్షసులు సీతామాతతో దురుసుగా ప్రవర్తించి వారి మాటలతో బాధ పెడుతూ ఉన్న సమయంలో త్రిజట అక్కడికి వచ్చి వారితో నాకు తెల్లవారుజమ్మున ఒక కళ వచ్చింది అని చెప్పి చెప్పింది ఆ మాటలు విన రాక్షస స్త్రీలు ఏమి కల వచ్చింది అని చెప్పి త్రిజటను అడిగారు అప్పుడు త్రిజట తనకు వచ్చిన కల గురించి ఈ విధంగా చెప్పారు మొదలుపెట్టింది కలలో శ్రీరాముడు నాలుగు దంతాలున్న ఏనుగుని ఎక్కి ఆకాశపు దారుల వెంట వచ్చాడు వెయ్యి సూర్యుల కాంతితో వెలిగిపోతూ సీతామతను ఏనుగెక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పింది అప్పుడు ఆ రాక్షస స్త్రీలు మరి సీతాదేవిని తీసుకుని శ్రీరాముడు వెళ్ళిపోతే లంకానగరం మన ప్రభువు రావణాసురుడు ఏమయ్యారు అని చెప్పి అడుగుతారు అప్పుడు త్రెజట లంక సర్వనాశనం అయిపోయింది చివరకు సముద్రంలో కలిసిపోయింది రావణ కుంభకర్ణులను ఒక వికృతమైన స్త్రీ ఎర్రని గుడ్డలు కట్టుకుని రావణాసురుడి యొక్క మెడకు తాడు బిగించి దక్షిణ దిశగా లాక్కుని వెళుతోంది బహుశా ఆ స్త్రీ మృత్యుదేవత అయి ఉండవచ్చు రాక్షసులందరూ సవాలు అయ్యారు మన రాక్షస జాతి మొత్తం అంతరించిపోయిందని చెప్పి వారందరికీ తనకు వచ్చిన కళ గురించి వివరించి చెప్పింది త్రిజట ఇదంతా విన్న తోటి రాక్షస స్త్రీలంతా దిక్కుతోచక ఏమి చేయాలో తెలియక భయపడిపోసాగారు అప్పుడు త్రిజట సీతమ్మను వేడుకుంటే ఆ తల్లి మనకు అభయం ఇచ్చి కాపాడుతుందని చెప్పి చెప్పారు నే వారంతా సీతామాతకు సవనీయంగా నమస్కరించి తమ తప్పులు మన్నింపమని ప్రార్థిస్తారు ఆ తర్వాత వారు భయం నుండి ఊరట పొంది అక్కడికక్కడ నిద్రలోకి జారుకున్నారు అప్పటి వరకు అశోక వృక్షం ఆకుల్లో రూపంలో దాగి ఉన్న హనుమాన్ కిందకి దిగి వచ్చి సీతామాతకు తాను శ్రీరాముడి యొక్క బంటును హనుమాన్ అని చెప్పి పరిచయం చేసుకుని శ్రీరాముడు ఇచ్చి పంపిన ఉంగరాన్ని సీతామాతకు ఇస్తాడు ఆ విధంగా హనుమాన్ రాకతో సీతమ్మకు సంతోషం కలిగి త్వరలో లంకనుడి విముక్తి లభించబోతున్నదని చెప్పి నమ్మకం కలిగి సంతోషపడుతుంది హనుమాన్ ఈ విధంగా సీతామాతను కలుసుకుని మాట్లాడడానికి కూడా సహాయం చేసింది త్రజటే అదేవిధంగా శ్రీరామునికి సీతాదేవి యొక్క సమాచారం హనుమాన్ ద్వారా తెలిసి శ్రీరాముడు కూడా కొంత ఊరట పొందుతాడు ఇక సీతామాత రావణాసుడి లంకలోని అశోకవనంలో ఉన్నంతకాలం కూడా రాక్షసుల బిడద లేకుండా ఉంది అంటే అది త్రిజట వలనే అని చెప్పాలి సీతామాతకు తనకు వచ్చిన కళ గురించి త్రజట వివరించి తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి శ్రీరాముడు తప్పక నిన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళతారని చెప్పి సీతాదేవికి ధైర్యం చెప్పి కొంత ఊరట కలిగిస్తుంది త్రజట ఆ తర్వాత రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత రావణాసురుడితో పాటు తన సైన్యం లంక రెండూ నాశనమైపోయి శ్రీరాముడు రావణాసురుడి సోదరుడైన విభీషణుని లంకకు రాజును చేస్తాడు దుష్ట రావణుడికి సోదరుడైన విభీషణుడు ఎల్లప్పుడూ శ్రీరామునిపై భక్తి సత్ప్రవన కలిగి ఉన్నందువలన శ్రీరాముని ఆశీస్సులతో పాటు లంకకు రాజు అయ్యాడు త్రిజట తన తండ్రితోనే లంకలో ఉండిపోతుంది తల్లిదండ్రులు మంచి ప్రవర్తన క్రమశిక్షణ కలిగి ఉన్నట్లయితే అదే వారి సంతానానికి కూడా వస్తాయని త్రిజట నిరూపించింది తన తండ్రి తాను కూడా శ్రీ సీతారాముల భక్తురాలు లంకలో సీతను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్న ఒక మంచి రాక్షస స్త్రీ త్రిజట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్